వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు గురుకుల్ సెట్ విటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను చూద్దాం, తెలుసుకుందాం. ఓకే, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, లక్సెట్టిపేట్ అనే మండలం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం మంచిర్యాల. లక్సెట్టిపేట అనే మండలం మంచిర్యాల జిల్లాలో కలదు. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం జూన్ 2, 2014. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? తెలంగాణ రాష్ట్ర రాజధాని క్యాపిటల్ సిటీ ఏది? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? ఇక్కడ హైదరాబాద్. తర్వాతి ప్రశ్న, గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసే అధికారి ఎవరు? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం పంచాయతీ కార్యదర్శి. గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసే అధికారి పంచాయతీ సెక్రటరీ. తర్వాతి ప్రశ్న, క్రింది వానిలో మన రాష్ట్రంలో ప్రవహించని నది ఏది? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం గంగా. గోదావరి, కృష్ణ, మూసి, తుంగభద్ర వంటి నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. మన తెలంగాణలో ప్రవహించని నది ఇక్కడ గంగా నది. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం 8వ రాష్ట్రంగా ఏర్పడింది? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం 29. ప్రస్తుతానికి మన భారతదేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి, కానీ 29వ రాష్ట్రంగా ఏర్పడింది మాత్రం తెలంగాణ రాష్ట్రం. తర్వాత 28కి రాష్ట్రాలు అనేటివి కుదించబడ్డాయి. తర్వాతి ప్రశ్న, మంచిర్యాల జిల్లాలో గల మండలాల సంఖ్య? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం 18. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య ఎంత? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం 33. తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, కొన్ని మండలాల సముదాయాన్ని ఏమంటారు? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం జిల్లా. కొన్ని మండలాల యొక్క సముదాయాన్ని జిల్లా అని పిలుస్తారు. తర్వాతి ప్రశ్న, తిరుమలగిరి సాగర్ మండలం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం నల్గొండ. తిరుమలగిరి సాగర్ మండలం అనేది నల్గొండ జిల్లాలో ఉంది. తర్వాతి ప్రశ్న, బాలల రక్షణ సంస్థల పరిరక్షణ ఎవరి బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం పోలీస్ స్టేషన్. బాలల సంబంధించిన అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ పోలీస్ స్టేషన్ల యొక్క బాధ్యత. తర్వాత ప్రశ్న, ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం మిమిజోయ్. ఈ కెమెరా ఐరిస్ యొక్క భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనిని ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో ఉపయోగిస్తారు. ఐరిస్ కెమెరాను ఎక్కడ ఉపయోగిస్తారు? ఆధార్ కార్డు ఇచ్చే సమయంలో ఉపయోగిస్తారు. తర్వాతి ప్రశ్న, వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తులను చేయడం ఎవరి యొక్క బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం తహసీల్దార్ కార్యాలయం. వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తులను చేయడం అనేది తహసీల్దార్ కార్యాలయం యొక్క పని, తర్వాతి ప్రశ్న, ప్రాథమిక విద్యను అందించడం, సాగునీటి సరఫరా చేయడం ఎవరి యొక్క బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరియైన సమాధానం మండల పరిషత్ కార్యాలయం. ప్రాథమిక విద్యను అందించడం మరియు సాగునీటి సరఫరా చేపట్టడం మొదలైన పనులను మండల పరిషత్ కార్యాలయం నిర్వహిస్తుంది.
మండలంలో రోడ్ల నిర్మాణాలు చేయడం మరియు వాటికి మరమ్మతులు చేయడం మొదలైన పనులు చేస్తారు. తర్వాతి ప్రశ్న, పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీస్తే దానిని ఏమంటాము? పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు మరియు కొలతలతో కాగితంపై గీస్తే దానిని ఏమంటాము? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం పటం. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీస్తే దాన్ని ఏమంటాము? పటం అంటాము. తర్వాత ప్రశ్న, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడం ఎవరి యొక్క బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అమలు చేస్తుంది. తర్వాత ప్రశ్న, మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం ఎవరి బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం బ్యాంకు. మండలంలోని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం బ్యాంకుల యొక్క బాధ్యత. తర్వాతి ప్రశ్న, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం ఎవరి బాధ్యత? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం పశు వైద్యశాల. జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం పశు వైద్యశాల యొక్క బాధ్యత. తర్వాతి ప్రశ్న, మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి? మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు అంటే మీటింగ్స్ జరుగుతాయి? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం 3 నెలలకు ఒకసారి. మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాతి ప్రశ్న, మండల స్థాయి సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం మండల పరిషత్ అధ్యక్షులు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి సమావేశాలు మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 5వ తరగతి ప్రవేశానికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను మనం తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కొరకు, మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్ను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.